నల్గొండ శాసనసభ్యులు కన్సల భూపాల్ రెడ్డి అధ్యక్షతన సయ్యద్ షా లతీఫ్ ఉల్లా కాద్రీ ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై లతీఫ్ సాబ్ గుట్ట మెట్ల వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. నవంబర్ 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం 44 లక్షల రూపాయల వ్యయంతో గుట్టపైకి పైప్లైన్ ట్యాంకు ఏర్పాటు చేశామని, మరుగుదొడ్లు అవి ఇంకా నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని, ఎస్డీఎఫ్ నిధుల నుండి 1 కోటి రూపాయలు కేటాయించి గుట్టపై అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు. గుట్టపైకి ఘాట్ రోడ్ నిర్మాణం చేస్తామని తాము హామీ ఇచ్చామని, తాము గతంలో సర్వే నిర్వహించి ఆర్ఎన్బి వారితో కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైల్ పంపించామని, కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులని, ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని కంప్లైంట్ ఇచ్చారని, దానితో కొంత ఆలస్యమైందే తప్ప ఘాట్ రోడ్ నిర్మాణం ఆగదని, త్వరలోనే మళ్లీ ఒకసారి పూర్తి స్థాయి సర్వే నిర్వహించి ఘాట్ రోడ్ నిర్మాణానికి నిధులు కేటాయించే విధంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నల్గొండలో హజ్గర్ ఏర్పాటుకి ప్రయత్నం చేస్తామన్నారు. కొందరు తనను బదనం చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి పద్ధతి మంచిది కాదని, ఎమ్మెల్యేగా అందరినీ కలుపుకుపోవలసిన బాధ్యత తనపై ఉందని, ముస్లింల అభివృద్ధి కొరకి తన పూర్తి సహకారం ఉంటుందని, ఘాట్ రోడ్డుతో పాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఈద్గా రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని, నల్గొండ నలువైపుల నుండి సర్వంగ సుందరంగా పట్టణం తయారు కాబోతుందని అన్నారు. ఉర్సు ఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని, అన్ని మతాల వారు ఈ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటారని, కాబట్టి ఏర్పాట్లని ఘనంగా చేయాలని అధికారులని ఆదేశించామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, పలువురు మత పెద్దలతో పాటు ఉర్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ జాఫర్, స్థానిక కౌన్సిలర్ మారగోని నవీన్ గౌడ్, వట్టిపల్లి శ్రీనివాస్, మాతంగి సత్యనారాయణ, జమాల్ కాద్రి, వాజిద్, జాహిద్, లతీఫ్, అవేస్తో పాటు వివిధ పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు.